నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన 20 కేజీల రొట్టెను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ రొట్టెల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని ఆకాంక్షిస్తూ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఆ రొట్టెను ఎమ్మెల్యే పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ బారాషాహి దర్గా రొట్టెల పండుగ అని పేర్కొన్నారు. 15 ఏళ్లుగా దర్గాలో నాకు అనుబంధం కొనసాగుతుందన్నారు. గత 9 ఏళ్లుగా దర్గా అభివృద్ధికి ఎనలేని కృషి చేయడంతో పాటు 15 కోట్ల నిధులు కూడా మంజూరు చేయించారని గుర్తు చేశారు. బారాషాహి దర్గా అభివృద్ధికి తొలిపునాది రాయివేసింది దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి అని తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు, మంత్రిగా పొంగూరు నారాయణ, మేయర్గా అబ్దుల్ అజీజులు రొట్టెల పండుగ కోసం చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సాబిర్ ఖాన్, హయత్ బాషా, కరీముల్లా, సమీ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాసాయి దర్గాలో రొట్టెల పండుగకి నా వంతుగా సహకరించా. 4 ఏళ్లు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం కానీ బారాసాయి దర్గాలో ఈద్గా నిర్మాణం కోసం కానీ ఆ యొక్క స్వచ్ఛాంద్ర కింద ఆ యొక్క సచివాలయ ఆ యొక్క ఏదైతే ఆ బాత్రూమ్స్ లెట్రిన్స్ కానీ అదేవిధంగా అన్నిటికీ మించి ఈ బారాసాయి దర్గాలో ప్రారంభంలో ఆర్చీల విషయం, ముఖద్వారాల విషయం కానీ నా శక్తికి మించి పనిచేశా. అదేవిధంగా 15 కోట్ల రూపాయల నిధుల్ని బారాసాయి దర్గా అభివృద్ధికి ఏదైతే శాంక్షన్ చేయించాం. 7.5 కోటి దర్గా అభివృద్ధి, 7.5 కోటి మసీదు నిర్మాణం. వాస్తవంగా చెప్పాలంటే ఈ బారాసాయి దర్గాలో మనం ఈ యొక్క బారాసాయి దర్గా గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మొట్టమొదటగా ఏ లోకాన ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి గారి పేరు చెప్పక తప్పదు. ఆనం వివేకానందరెడ్డి గారు ఆనాడు మొత్తం కూడా ఓ శాసనసభ్యుడిగా మున్సిపల్ చైర్మన్గా ఈ యొక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం తన వంతు కృషి తాను చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్రం కింద అనేక నిధులు విడుదల చేయించి ఓ కేంద్ర మంత్రిగా ఈ జిల్లా వాసిగా బారాసాయి దర్గా అభివృద్ధి కోసం వారి వంతు సహకారం వారు అందించారు, వారు కృషి చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఏదైతే నెల్లూరు నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు అటు పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు బారాసాయి దర్గా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆనాటి తెలుగుదేశం ప్రత్యేకంలో వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. వారి ప్రయత్నాలకి కొనసాగింపుగా నాకు బారాసాయిలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఓ 4 ఏళ్లు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నా శక్తి కొద్దీ నేను పనిచేశాను. ఈరోజు దర్గా అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం పెద్దలు, పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రావటం జరిగింది. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ అభివృద్ధి పనులని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రస్తుత ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఓ శాసనసభ్యుడిగా ఏదైతే ఆనాడు ఆనం వివేకానందరెడ్డి గారు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, అజీజ్ గారు, పొంగూరు నారాయణ గారు, ఈనాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల పరంపరని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. అయితే ఓ శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నేను అభ్యర్థించేది ఒకటే, 7.5 కోటితో దర్గా అభివృద్ధికి పనులు ప్రారంభించాం. 3 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి, కానీ కాంట్రాక్టర్కి 1 రూపాయి బిల్లు రాలేదని ఆ మిగతా పనులు కాంట్రాక్టర్ ఆపేసి ఉన్నాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు కాబట్టి మీ చేతుల్లో ఉండే పనే కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి ఆయనకి రావాల్సిన బిల్లులు ఇప్పించి మిగతా 4.5 కోటి పనులు కూడా ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సవినయంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేస్తూ ఎవరితోనైనా రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేదానికి అభ్యంతరం లేదు. నా దృష్టిలో
పార్టీ జెండాలు అజెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు లేనప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మొత్తం కూడా ఆ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి అదే విధంగా ప్రార్థన జిల్లా అధికార యంత్రాంగానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ప్రార్థన మందిరాల విషయంలో మన సొంత ఆలోచనల కంటే ఆడ మత పెద్దలు ఉంటారు బారాసాహి దర్గాలో ముస్లిం మత పెద్దలు కావచ్చు ఇద్గా కమిటీ సభ్యులు కావచ్చు ఈ దర్గా అభివృద్ధి కోసం రాజకీయ నాయకత్వాలు పనిచేస్తే ఈ దర్గా అభివృద్ధి కోసం ఆ యొక్క సెంటిమెంట్ తో ఈ యొక్క దర్గాని పరిరక్షిస్తున్నటువంటి షమీ హుస్సేన్ గారు కావచ్చు హయాత్ బాబా గారు కావచ్చు ఎంతో మంది ఓ రెండు పేర్లు మూడు పేర్లు నేను చెప్పడం జరిగింది కానీ ఎంతో మంది పెద్దలు ఉన్నారు కాబట్టి బారాసాయి దర్గాలో అధికార యంత్రాంగమా మీరు ఏ చర్యలు తీసుకున్నా ముస్లిం మత పెద్దల ఏద్గా కమిటీ సభ్యుల మనోభావాలు తీసుకొని తీసుకోండి అదే విధంగా దేవస్థానాల విషయాల్లో కూడా ఆ యొక్క భక్తి శ్రద్ధలతో దేవస్థానానికి వెళ్ళే ఆ యొక్క భక్తులు అదే విధంగా ఆ యొక్క బ్రాహ్మణ పండితులు వారి సూచనలు సలహాలు తీసుకోండి అదే విధంగా క్రైస్తవుల విషయాల్లో కూడా ఆ యొక్క క్రిస్టియన్ మత పెద్దల పాస్టర్ల లీడర్ల బిషప్ గారి సలహాలు తీసుకోండి ఆ రకంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పుని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఈ యొక్క అభివృద్ధి పరంపరని ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి పొంగూరు నారాయణ గారి దగ్గర నుంచి అబ్దుల్ అజీజ్ గారి దగ్గర నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దాకా ఈ అభివృద్ధి పరంపరని కొనసాగిస్తున్న వారందరినీ కూడా వారిని అభినందిస్తూ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అభినందిస్తూ ఈనాడు ప్రభాకర్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆ మిగతా పనులు కూడా బాధ్యత తీసుకుని చేపట్టాలని ఓ శాసనసభ్యుడిగా ఆరోగ్యవంతమైన రాజకీయాలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ బారాషాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హజరత్ బారాషాహీద్ దర్గా దర్గా మిటా నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన మహోత్సవ వివరాలు 29న సందల్ మాలి 30న గంధం మహోత్సవం 31న రొట్టెల పండుగ ఆగస్టు 1న తహలీల్ ఫతిహా 2న ముగింపు సభ జరుగును ఈ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన ఇట్లు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారాషాహీద్ దర్గా